ఏ మూలకెళ్ళినా యువత సీఎం సీఎం నడుస్తుంటే చాలాసార్లు అరిచేవాళ్ళు ఇక్కడే, ఇక్కడే కదా అరిచింది మొదట, ఇక్కడేనా? అంతకుముందు అరిచారు కానీ అప్పుడు ఇంకా కూటమిని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదనుకోండి. మీరు సీఎం సీఎం అంటుంటే సరే మీరు కోరుకుంటే అలాగే జరుగుతాను, కానీ పురోహితిగా తల్లి ఏం చెప్పిందంటే నాన్న సీఎం కాదు కానీ నువ్వు డిప్యూటీ సీఎం అవ్వదు కానీ నా మాటను. అలాగే తల్లి నువ్వు ఏది ఇస్తే అంత, నువ్వు పదవి ఇవ్వకపోతే గడప మీద సేవకుల్లా పనిచేస్తా, పదవి ఇస్తే బాధ్యతతో పనిచేస్తా. అది నువ్వు ఎమ్మెల్యేగా నుంచోబెట్టు, కార్యకర్తగా నుంచోబెట్టు, లేదంటే నీకు ఒక ఏం చేయమంటావు తల్లిది. నేను తల్లికి పాదాల దగ్గర ఉండేవాడిని, తల్లి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నెరవేరుస్తాను. అలాంటి మీ శక్తి ఈ రోజున మీరు అనుకున్న శక్తి డిప్యూటీ సీఎంగా చేసింది. ఇది అందరు అడుగుతున్నారు ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయితే. నాకు రెండు తెలియదు, నాకు అపజయం తెలియదు, విజయం తెలియదు. అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది. నేను అన్నిట్లో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను. పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా, పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉన్నా. ఎందుకు ఆ మాట అన్నాను మీ గుండెల్లో అంటే, ఏ రాజ్యాంగం రాసింది, ఏ రాజ్యాంగం రాసింది ఒక వ్యక్తిని మీ గుండెల మీద పచ్చబట్టు పొడిపించుకోమని? ఏ రాజ్యాంగం రాసింది ఒక ఆడబిడ్డ అన్నా అని ప్రేమగా పిలిచే పదం ఆత్మీయత? ఏ రాజ్యాంగం రాసింది ఒక తల్లి వచ్చి నాన్న నా కొడుక అని చెప్పి ఆప్యాయతగా మాట్లాడేది, నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు చల్లగా ఉండని పెద్దలు మాట్లాడే ఏ రాజ్యాంగం రాసిచ్చింది? అందుకే అన్నా రాజ్యాంగ పదవులు ఈరోజు ఉన్నాయి, గౌరవిస్తా. ఇందాక నుంచి మాట్లాడుతున్నా గుర్తుంది, చంపేస్తున్నాను నన్ను పిలిపిస్తాను, మీ అందరిని పిలిపిస్తాను. వెళ్ళి ఏ రాజ్యాంగ పదవులను ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తాను, కానీ మీ గుండెల్లో ఇచ్చిన ఈ స్థానం నాకు, నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడ వరకు ఆఖరి శ్వాస వరకు తల్లి జగజ్జనని జగజ్జనంలో ఐక్యమయ్యే వరకు మీరు నేను మీకు రుణపడి ఉంటాను. పిఠాపురం ఎప్పుడు నేను పోటీ చేయాలి ఎప్పుడు అనుకోలా, నేను దత్తాత్రేయుడు ఆరాధించేవాడిని, దత్తాత్రేయ పరంపరలో ఆరాధించేవాడిని. 2001లోనో 1995లోనో అనుకుంటా శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చూశాను, చదివాను. చదివి ఒకటే కోరుకున్నా, ఎప్పుడన్నా పిఠాపురం వెళ్ళాలి, శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకోవాలని అనుకునేవాడిని. కానీ నాకు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా నాకు కుదిరేది కాదు. పిఠాపురంకి 2014లో వచ్చాను, 2019లో వచ్చాను. పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తప్ప శ్రీపాద శ్రీవల్లభుడు దాని దగ్గరికి తీసుకురావాలి. అలాంటి శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. నేను మీకు రుణగ్రస్తుణ్ణి, మిమ్మల్ని సమస్యల్ని మీ సమస్యల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం. మేము ఒక్కరం కాదు, ఇక్కడ పెద్దలు వర్మ గారు ఉన్నారు, యువ నాయకులు కృష్ణరాజు గారు ఉన్నారు, జనసేనకి ముందుండి నడిపిస్తున్న జనసేన నాయకులందరూ పేరు పేరున ఉన్నారు. మనకి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు, ప్రతి మండలానికి చెందిన నాయకులు ఉన్నారు. మేమందరం సమిష్టిగా, అలాగే ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు, మేమందరం సమిష్టిగా పనిచేసి ఈ 5 సంవత్సరాలు అయిపోయేలోపు మళ్ళీ కూటమి గెలుపు 29 కాదు 28కే పోటీ చేయడం కూడా వేస్ట్ అనిపించుకోలేదు. అంత అభివృద్ధిని చేసి పెడతాం, అంత పనిచేసి పెడతాం.
అంత బలంగా పనిచేస్తాం. నాకు కొన్ని సమస్యలు ఉంటే, కొన్ని చేయలేని పరిస్థితులు మీ దగ్గరికి వచ్చి జవాబుదారీతనంతో ఉన్న వ్యక్తిగా నేను మీకు చెప్తాను, ఈ పని అనుకున్నాం, ఈ పని ఇట్లా అవుతుంది, ఎప్పటికప్పుడు దాని ప్రోగ్రెస్ మీకు తెలియజేస్తా అని తెలియజేసుకుంటూ, నాకు విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు ఈ సమస్యలన్నింటికీ చాలా క్రమబద్ధమైన విధానాలతో ఒక ప్రణాళిక రూపొందించాం, దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని, త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. ఒక ఎకరం స్థలం, ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది, రోడ్ల మీద ఉండిపోతా ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిలు తెరిచి ఉండాలి, అందుకని నాకు రెండు ఎకరాల స్థలం పెట్టండి, ఎవరు వచ్చినా ముందుకు రావాలి, ఇలా ఉండాలి కనీసం. మా హక్కు ఇది జనసేన ఆఫీసు, చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తే దూరం నుంచి ఉంటారు. ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చుని నాకు ఇబ్బంది లేదు, మాట్లాడుకునే ఇబ్బంది లేదు, ఇలా రోజు మాట్లాడుకుని నాకు ఇబ్బంది లేదు. అలాగే చాలామంది పిటిషన్స్తో వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ఐదు మందిని నేను అపాయింట్ చేశాను, గత ఇక్కడి నుంచి రాకముందే వారి చేత పిటిషన్లు తీసుకుంటా ఉన్నా. ప్రయారిటీ ఒకటే చెప్పాను, ఎవరైనా సరే మెడికల్ సంబంధించిన సమస్యలు వస్తే దాన్ని ప్రయారిటీ తీసుకోండి. అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య, ఎవరైనా కిడ్నాపింగ్లు జరిగినా దాడులు జరిగినా అది ప్రయారిటీ తీసుకోండి. అలాగే విద్యార్థులకి ఏదన్నా కష్టాలు ఏదైనా విద్యకు సంబంధించి ఉంటే అది ప్రయారిటీ తీసుకోండి. అలాగే ఆడ యువతకి ఉపాధి అవకాశాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు మన మద్దతుదారులు, మన తెలుగుదేశం నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, వర్మ గారు ఉన్నారు, ఇవన్నీ కాకుండా కూటమికి నిలబడ్డ చాలా మంది పెద్దలు ఉన్నారు, వారందరి కంపెనీల్లో జాబ్ మేళ ఇక్కడే పెట్టుకుందాం, వారిని పిలిపిస్తాను. మన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు, చాలామంది ఢిల్లీ నుంచి పిలిపించి జనసేన ఆఫీసులో యువతకి మీకు స్కిల్ ఉంటే వచ్చి మీరు జాబ్ మేళ ఇక్కడే పెడతారు, మీరు వచ్చి మీ సమర్థత ప్రతిభని బట్టి మీరు ఉద్యోగాలు ఇక్కడే సెలెక్ట్ అయ్యేలాగా, మీరు ఎన్నుకోబోయేలాగా బాధ్యత కూడా తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు. ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం.